నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ బీజేపీలో గత కొద్ది రోజుల నుంచి అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. అది కూడా ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైనే. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీనికి తోడు అధ్యక్షుడి మార్పు అంటూ ప్రచారం ప్రస్తుతం అందరి చూపు బీజేపీ పైనే ఉంది. మరోవైపు అమిత్ షా అండా బండి సంజయ్కు మెండుగా ఉండటంతో బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు స్పష్టత కూడా ఇచ్చింది. ఈ విషయం ఆయన వ్యతిరేక వర్గానికి మింగుడుపడటం లేదు. బండి సంజయ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్తే సీఎం కూడా ఆయనే అవుతారని వ్యతిరేక వర్గం ఆలోచన. దీంతో అధ్యక్షుడి మార్పునకు ఈ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీంతో జాతీయ నాయకత్వం కూడా పునరాలోచనలు పడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతర్గత కొమ్ములాటలకు స్వస్థపరకాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీలో మార్పులకు సంకేతాలిచ్చింది. బండిని సారథిగా కొనసాగిస్తూనే ఈటెల రాజేందర్ ను ప్రచార కమిటీ సారథిగా నియమిస్తామని లీక్ ఇచ్చింది. మరికొంతమంది అసంతృప్తులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగానే ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్రావు రంగంలోకి దిగారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. అధిష్టానం సంజయ్ను అధ్యక్షుడిగా నియమించినందున ఆయన సారథ్యంలోనే పనిచేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మురళీధర్రావు యూటర్న్తో ఇప్పుడు బండికి వ్యతిరేక వర్గంగా ప్రచారం జరుగుతున్న ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ వర్గంలో సందిగ్ధం నెలకొంది. కర్ణాటక ఎన్నికల తర్వాత వీరంతా సైలెంట్ గా ఉంటున్నారు. మురళీధర్రావు ప్రకటన నేపథ్యంలో ఈ వర్గం ఏం చెబుతుందన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు బండి సంజయ్కు పెద్ద అండ దొరకటం ఆయన వర్గానికి ఊరట లభించింది. బండిని సైడ్ చేసేందుకు వ్యతిరేక వర్గం రానున్న రోజుల్లో ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూడాలి.